హైదరాబాద్ చాలా డంపింగ్ యార్డ్ ముందల నుంచి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డంపింగ్ యార్డ్లని బయటికి తరలించి ఆ డంపింగ్ యార్డ్ని ఒక పార్క్ గా ఏర్పాటు చేశారు. అప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లా చాలా కార్యక్రమాలు చేశారు. రండి, హైదరాబాద్ అంతా డంపింగ్ యార్డ్లు ఉండేది, ఆయన తీసి పార్క్ చేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయొచ్చు కదా. ఇంకోటి ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చింది, ఇప్పుడు ప్లాస్టిక్ అండ్ చేస్తాం, తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ చేస్తాము, అవన్నీ ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ ఎందుకు తీసుకురావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. డబ్బులు కూడా ఉన్నాయి, మన కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇచ్చింది దీనికి, అర్బన్ మిషన్స్కి. అయినా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఎమ్మెల్యే గారికి ఎక్కదు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోరు, అందుకే మనం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టి తీసుకెళ్ళాం మేము. అయినా కూడా ఇమీడియట్లీ యాక్షన్ అని స్పందనలో పెట్టారు. ఆడపల్లి కొంప నుంచి బయటకు వస్తాయి కదా, అక్కడ కూడా వెళ్ళాలి సార్, అక్కడ ఆయన ఎంత గాల్లో తిరుగుతాడు, అట్టే తిరుగుతాడు. ఇమీడియట్లీ యాక్షన్ అని స్పందనలో చెప్పారు. అయినా కూడా అది కూడా సంవత్సరాల పైన ఆయన ఇచ్చి సరే. రెండు మూడు విషయాలు, ఒకటి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను కలెక్టర్ గారు నేను రాస్తాను, కలెక్టర్ గారితో నేను పర్సనల్గా మాట్లాడతాను, న్యాయ పోరాటం కూడా చేద్దాం పర్లేదు. రెండు కొంచెం ఆలస్యమైనా తప్పనిసరిగా ఇంకొక సంవత్సరం ఇప్పటివరకు ఒకటికి పట్టుకుంటున్నాను. ఇప్పుడు మన చేతుల్లో లేదు, పోరాడేది నా చేతుల్లో ఉంది, నేను పోరాడతాను, మీ తరఫున నేను పోరాడతాను. రేపు అధికారంలోకి వచ్చినండి తప్పనిసరిగా దీనిలాగా నేను సంవత్సరం కూడా నాకు పట్టదు, 100 డేస్లో చేసేచ్చు. ఎందుకంటే మాకు కుప్పంలో కూడా మాకు డంప్ యార్డ్ ప్రాబ్లం ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైవేట్ సంస్థ ఒకటి తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేశారు. ఫస్ట్ రాంగ్న మొత్తం తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేషన్ అంతా చేసి అది బయటకు పంపించేస్తారు. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ ద్వారా పెట్రోల్ ఇవన్నీ కూడా తయారు చేయొచ్చు, ఫ్యూల్ తయారు చేయొచ్చు, అది చేస్తున్నారు. ఆ యాక్టివిటీ వాళ్ళు తీసేసుకుని అట్లా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ డెసిగ్నేటెడ్ ఏరియాలో మళ్ళీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముందు నుంచే మంచి టెక్నాలజీతో పెడితే అప్పుడు ఎవరు ఇబ్బంది పడకుండా కుప్పం నియోజకవర్గం మేము చేసినాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా చేసినాం, అదే మోడల్ ఇక్కడ అమలు చేయొచ్చు.
కానీ ఇది మొత్తం తీయాలంటే నాకు అంటే టోటల్ ఎన్ని టన్స్ ఉన్నాయో నాకు తెలియదు ఎందుకంటే ఇది ఒక దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఉంది ఫస్ట్ చెరువు పొడుస్తామని చెప్పి తీసుకొచ్చారు फोन पैके फोन।